Hi guys, welcome to Unique Telugu Trader. Guys, already make nina oka strategy reveal chesanu sir. Guys, adi kuda manaki super trend tho use chesi. So adi ela em anedi manaki ippudu live lo okasari chuddam guys. Andaru live ani adutunnaru. Live lo chuddamu. Ippudu manaki idi green lo close aithe so manaki signal ochindi kabatti opposite signal ante red signal ki opposite candle red green color candle kabatti idi manaki 3 minutes lo close avute manam ikkada din low lo entry iskuntam guys. ఇక్కడ లోలో ఎంట్రీ తీసుకొని ప్రజెంట్ దీని హై స్టాప్ లాస్ మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ టార్గెట్ ఎక్కడ వరకు బుక్ చేయొచ్చు మనకు మినిమం 1:1 అయితే బుక్ చేయొచ్చా లేదా అనేది చూద్దాము గైస్ అక్కడైతే క్లోజ్ అయింది సో ఐఎమ్ రెడీ టు టేక్ సో నేను ఇక్కడ తీసుకోవాలి గైస్ ఇక్కడ మనం నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక నిమిషం మొబైల్ ఆన్ చేసి గైస్ చూడాలి ఇప్పుడు మనకి ఒకవేళ ఇది కానీ పైన పోయి క్లోజ్ అయితే అంటే సిగ్నల్ ఆపోజిట్ సిగ్నల్ వస్తే సో మనము ఇక్కడ నుంచి ఇప్పుడు నేను పెట్టిన లిమిట్ ఆర్డర్లో ఏదైతే పెట్టుకున్నానో నీ మొబైల్ ఆర్డర్లో అది తీసేస్తాను గైస్ అర్థమవుతుందా వన్స్ ఇది కానీ క్లోజ్ అయితే పైన తీసేస్తాను అర్థమవుతుందా సో ముందే చెప్తున్నాను గైస్ సార్ మళ్ళీ మాకు చెప్పలేదు అని మాత్రం అనకండి కాకపోతే ఇది పాస్ చేసే ఆప్షన్ వచ్చింటే బాగుండు పాస్ చేయడానికి ఆప్షన్ రావట్లేదు కాబట్టి పెద్ద తలనొప్పి అయిపోయింది గైస్ ఒకవేళ ఇది ఇంకా పైన క్లోజ్ ఇంకొక గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయితే నేను నా ఎంట్రీని దాని కిందకి షిఫ్ట్ చేసుకోవడానికి ఓకే అండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో హ్యాపీగా నేను దాని కిందకి షిఫ్ట్ చేసుకుంటాను హోప్ ఫర్ బెస్ట్ చూసేవాళ్ళు వీడియో ఎవరైతే ఉన్నారో లెంత్ అవుతుందని మాత్రం అనుకోకండి ఎందుకంటే మీరు ఇచ్చిన సజెషన్ అండి లెంత్ అయినా పర్వాలేదు సార్ మాకు చేయండి అన్నారు దానికి నేను ఇంకా మొత్తం రికార్డ్ చేస్తున్నానండి లైవ్ సో మీరు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి చూడండి గైస్ ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం గ్రీన్ కలర్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాము ఇక్కడికి వచ్చింది ఇప్పుడు లిమిట్ ఆర్డర్లు ఇక్కడ నేను ఎంట్రీ పెట్టాను ఒకవేళ దాన్ని నేను మాడిఫై చేయాలంటే దీన్ని కిందికి మాడిఫై చేస్తాను దాన్ని హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాను చూద్దాం ఏం జరుగుతుంది అనేది సో ఆపోజిట్ సిగ్నల్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనం మీరు గమనించాలి వన్స్ ఆపోజిట్ సిగ్నల్ కన్ఫామ్ అయితే ఇది మళ్ళీ అలాగే పెట్టాలి అని ఆలోచన పెట్టుకోకండి దయచేసి ట్రై టు ఎగ్జిట్ అంటే పెట్టిన లిమిట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ కొట్టేసేయండి ఎప్పుడు ఇక్కడ సిగ్నల్ కన్ఫామ్ అయినప్పుడు సో ప్రస్తుతానికైతే నేను మాడిఫై చేస్తున్నాను గైస్ నా ఎంట్రీ లిమిట్ ఆర్డర్లో ఎంట్రీ మాడిఫై ఇక్కడికి చేస్తున్నాను ఇక్కడ నన్ను ఇక్కడ ఎంత ఉంది ఫిగరు 43733 ఉంది ఓకే రైట్ 43733కి నేను మాడిఫై అంటే పెట్టుకున్నాను క్యాండిల్ క్లోజ్ అయినాకే నేను కన్ఫర్మ్ చేస్తాను అంతవరకు ఇదే ఉంటుంది మాడిఫై చేస్తున్నాను మాడిఫై నెంబర్కి పెట్టుకొని రెడీగా ఉన్నాను ఇక్కడికి సో వన్స్ ఇది కన్ఫర్మ్ అయితే అంటే మనకి ఈ క్యాండిల్ కన్ఫర్మ్ అయితే హ్యాపీగా నేను తీసుకుంటానండి తీసుకుంటాను అట్లీస్ట్ నేను యాక్చువల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను సార్ నేను బుక్ చేసే విధానం వద్దు ఎందుకంటే నేను ఎంత ఎక్కువ బుక్ చేస్తున్నా మీరు కూడా ఎక్కువ బుక్ చేయాలని ట్రై చేస్తున్నాను సార్ కన్ఫామ్ అవుతుంది ఒక్క నిమిషం కన్ఫామ్ అయింది గాయస్ ఒక్క నిమిషం గాయస్ నేను తీసేసుకుని నేను ఇక్కడ నుంచి నా మాడిఫికేషన్ ఇక్కడికి మార్చాను సో ఇప్పుడు మీరు గమనించాలి ఇది నేను ఎస్ఎల్గా అంటే చిన్న బఫర్ అయితే చేస్తాను కాకపోతే మీకు అయితే క్లారిటీ కోసం చూపిస్తున్నాను మీరు కూడా బఫర్ చేయడానికి ట్రై చేయండి సో ఇప్పుడు నా ఎస్ఎల్ ఇది నా ఎంట్రీ దాన్ని స్టిల్ నా ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు ట్రిగ్గర్ అయిన తర్వాత ఎస్ఎల్కి వెళ్తే వాల్యూ అది లేకుంటే కుదరదు చూడండి గాయస్ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ చూడండి ఇక్కడ టైం చూడండి 9:39 ఇక్కడ కూడా చూడండి లైవ్ సో నేను బ్యాంక్ నిఫ్టీ వాడుతున్నాను 3 మినిట్స్ మీకు ఇచ్చిన మీ కండిషన్సే వాడుతున్నాను సూపర్ ట్రెండ్ ఇక్కడ 1:1 ఉన్నాయి ఫ్యాక్టర్ అండ్ లెంత్ సో అది కూడా 1:1 వాడుతున్నాను మీరు గమనించాలి సో నేను ఏది మీకు చెప్పండి నేను చేయట్లేదు మొత్తం మీకు ఆల్రెడీ ఇచ్చాను మీరు లైవ్ అడిగారు లైవ్ కోసం నేను చూస్తున్నాను సో చూద్దాం లైవ్లో ఎంట్రీ ఎలా అనేది కాబట్టి చూద్దాం గైస్ ట్రిగ్గర్ అట్లీస్ట్ ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ఒక క్లారిటీ వస్తుంది డైరెక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఒక క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఈ హైకి ఈ లోకి బ్రేక్ కానంత వరకు ప్రైస్ ఈ మధ్యలోనే ఉండిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి
సో సార్ అది ఎలా చెప్పారంటే ఇది వాలటాలిటీ అండి, ఇక్కడ ఇక్కడ ఇది మధ్యలో ప్రైజ్ ఎంతసేపు ఉన్నా ప్రైజ్ పై ట్రెండ్ మార్కెట్ వచ్చే ఛాన్స్ 90% ఉండదు. సో మీకు క్లియర్గా చెప్తున్నానండి, ప్రైజ్ దీనికి వీటికి మధ్యలో ఉన్నప్పుడు రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో అట్లీస్ట్ ఎంట్రీ ట్రిగ్గర్ అయితే క్లారిటీగా అండి. గాయస్ మీరు చాలామంది గుర్తించాలి, క్లాసెస్ అప్డేట్ అవుతున్నారు సార్, అందరికీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తానండి, ఫస్ట్ తర్వాత స్టార్ట్ చేస్తాను క్లాసెస్. సో కొద్దిగా ఓపికతో ఉండండి సార్, ఓపికతో ఉంటే నేను అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను గాయస్, అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో దయచేసి, తర్వాత చాలామంది డీమ్యాట్ అకౌంట్ గురించి అడుగుతున్నారు సార్, ఆల్రెడీ సార్ చూద్దాం ఒక నిమిషం. గాయస్ ఇప్పుడైతే నా ఎంట్రీ ట్రిగ్గర్ అయింది ఇక్కడ, ఓకే వెరీ గుడ్. మీకు టిక్కర్ మెసేజ్ వచ్చింది కదా, సౌండ్ వినిపించింది కదా, నా ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఫస్ట్ మీరేం చేయాలి అంటే 1:1 బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మనము మీకు క్లారిటీ కోసం షార్ట్ పొజిషన్ దీన్ని తీసుకుంటే ఇక్కడికి 1:1 ఎంత, 1:1 స్కాల్పింగ్ కదా, అప్పటికప్పుడు కట్టే కొట్టే తిట్టే మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూడాలి. చూడండి హ్యాపీగా 1:1 అంటే ఇక్కడ వరకు రావాలి. 1:1 బుక్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఒకవేళ ఇది ఇంకా ఎంతసేపు సస్టైన్ అవుతుందో చూద్దాం సార్. అయితే గాయస్ ఎవరైతే డీమ్యాట్ గురించి అడుగుతున్నారో, సార్ ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది, మా పరిస్థితి ఏం సార్ అంటే, గాయస్ అది మ్యాపింగ్కి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మీ పేరు మీద ఉంటే మీ పేరు మీద అవసరం లేదండి, మీ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద డీమ్యాట్ ఓపెన్ చేసినా మనకి ఎలిజిబుల్ అండి, ఏం ప్రాబ్లం లేదు. మీ తరపు నుంచి ఛానల్ తరపు నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే చాలండి, అది మీ పేరు మీద అయినా పర్వాలేదు, మీ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద అయినా పర్వాలేదు. వీఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ అండ్ మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో దాని నుంచి బెనిఫిట్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసండి, నేను పర్సనల్గా గైడెన్స్ చేస్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేస్తున్నాను, పర్సనల్గా వాళ్ళు కంప్లీట్గా ఇంట్రాడే ట్రేడర్గా మారే వరకు. సో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను గైస్, అర్థమవుతుందా? సో దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఒక నిమిషం గాయస్, ఇది మన బ్యాచ్లో వాళ్ళకి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఆపర్చునిటీ యూటీటీ అలైజ్ బ్లూ బ్యాచ్ గాయస్. యాక్చువల్గా కంటిన్యూగా మాట్లాడడంతో నా గొంతు కొద్దిగా తగ్గిపోయిందండి స్పీడ్. సో మీకు క్లాసెస్ అన్నీ వస్తాయండి, ఏం ప్రాబ్లం లేదు, మీరు దేని గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు, అన్నీ మీకు అప్డేట్ ఇస్తాను. అట్లీస్ట్ ఇది 1:1 బుక్ అయినా నాకు హ్యాపీ అండి, ఎందుకంటే మొత్తం లైవ్ అంతా మనము క్యాచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఈరోజు లైవ్ ఎలా క్యాచ్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్, అది ఎలా అనేది మనం చూపించాలి కాబట్టి. సో మన బ్యాచ్ వాళ్ళకి చూపిస్తాము. సో తర్వాత మనకి ఇక్కడ మన మెయిన్ గ్రూప్ యూనిక్ తెలుగు ట్రేడర్ ఉంది గాయస్, దీంట్లో కూడా మనం ఒక ఒకసారి ఆపర్చునిటీ పోస్ట్ చేస్తాము. సో దీంట్లో పోస్ట్ చేయడం వల్ల చాలామందికి తెలియదు కాబట్టి ప్రాసెస్, మళ్ళీ గుడ్డిగా తీసుకునే వాళ్ళు ఉంటారు వద్దు. యూటీటీ వాళ్ళకైతే మన సపోర్ట్ ఉంది, మనకి గైడెన్స్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ చెప్తున్నాం కాబట్టి తీసుకున్నా నో ప్రాబ్లం అండి. చూడండి హ్యాపీగా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాప్లాస్ హిట్ అవ్వడానికి అది ఎంత ప్రయత్నిస్తుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అర్థమైంది గైస్. 1:1 మన వాళ్ళు ఎవరైనా స్కాల్పింగ్లో బుక్ చేసుకోవాలంటే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 ట్రేడ్లు చేసినప్పుడు 8 ట్రేడ్లు సక్సెస్ అవుతాయి కదండి, ఆ 8 ట్రేడ్లు సక్సెస్ అయినా 1-2 పోతే పోన్లే 1:1 లాస్ అంటే ఇది కొద్దిగా లాస్ పెద్దగా అనిపించినప్పటికీ 2 ట్రేడ్స్ పోయినా ఇలాంటివి 8 ట్రేడ్స్ వస్తాయి కదా మీకు, అది చాలా ఇంపార్టెంట్. సో గాయస్ మనకి మ్యాక్సిమం ట్రెండ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి, కొద్దిగా ట్రెండ్ మార్కెట్ ఇక్కడ వరకు ఈజీగా వచ్చేస్తుంది, ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనము ఇప్పుడు 1:1 ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బుక్ చేసుకొనివ్వండి,
ఎందుకంటే మనం ఛానల్లో మెయిన్ ఛానల్లో చెప్పింది కూడా అదే, 1:1 బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 1:1 బుక్ చేసుకుంది. ఎందుకంటే నువ్వు ఒక్క ట్రేడే చేయవు కదా, నువ్వు వచ్చిన ఆపర్చునిటీ ప్రతిదీ యూజ్ చేసుకుంటావు. సో ప్రతి చోట యూజ్ చేసుకోవాలి. దీన్ని ట్రెండీ మార్కెట్ అయినప్పటికీ దీన్ని ఎలా క్యాచ్ చేయాలనేది నేను కంప్లీట్గా చూపిస్తాను గైస్, కంప్లీట్గా చూపిస్తాను. చూడండి, మనము ఫస్ట్ 1:1 వచ్చిన తర్వాత ఎలా ట్రై చేయాలనేది నేను మళ్ళీ చూపిస్తాను గైస్. గైస్ ఈ లోపల ఎవరైనా కానీ మీరు ట్రేడింగ్లో జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, బిగినర్స్ ఉన్నా, ఇంకొకరు ఎవరైనా ఉన్నా, నేను అడిగే క్వశ్చన్ల దగ్గరికి క్వశ్చన్స్కి మీకు సమాధానం ఉందా, నేను అడిగే క్వశ్చన్స్కి మీ దగ్గర సమాధానం ఉందా. ఫస్ట్ క్వశ్చన్, మీరు ట్రేడింగ్ని చూస్ చేసుకుంటున్నారు హ్యాపీ గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి గాయస్, మన టార్గెట్ డన్, మన టార్గెట్ డన్. ఏదైతే టార్గెట్ ఇచ్చామో 1:1 అనేది టార్గెట్ డన్. సో హ్యాపీగా మన వాళ్ళు బుక్ చేసుకుని ఉంటారండి, హ్యాపీగా మన వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు. సో వాళ్ళకి మనం చూడండి, ఇలా ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇలా ఉంటుందండి. సో అది కేవలం మన ఇది అలెస్ బ్లూ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. చూడండి, నేను మీకు లైవ్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఏంటనేది మేము మళ్ళీ చూద్దాం గైస్. 1:1 ఎలా బుక్ చేశాను అనేది ప్రాక్టికల్గా చూపించాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ నేను ఎందుకంటే కంప్లీట్గా చేయడానికి లెంతీ వీడియో అవుతుంది, దీని గురించి మొత్తం ట్రయల్ అంతా షార్ట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.